నేను అరుణానందగిరి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా. దాదాపుగా అయిపోయింది, ప్లేట్ల సర్వ్ వేస్తున్నా. ఇంకా ఇది జనరల్గా మనకు తెలిసిందే, వాటిని నేను స్టార్టింగ్ నుండి షూట్ చేయలే. తొందర కూడా ఉంది, అట్లా కూడా అయి ఉండొచ్చు. ఇంకా మనం ప్లేట్ల సర్వ్ చేసుకుందాం. మరి స్టవ్ బంద్ చేసి అయితే దీనిలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అయితే నేను వేయలే, తొందరగా ఉంది అని చెప్పిన కదా, అందుకే. అయితే ఒక్కొక్కసారి మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నా కానీ అవి ఎక్కడో లోపల ఉంటాయి క్యారెట్లు, ఒక్కొక్కసారి కనిపించాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లనే అయింది. మళ్ళీ నిమ్మకాయ కోసం వెళ్ళేసరికి క్యారెట్ ఉంది. ఇప్పుడు నిమ్మకాయ వండుకొని టీ కూడా అయింది కాబట్టి కొంచెం మంట తక్కువ చేసుకుందాం. ఈలోపు టీవీ దగ్గర పాత సినిమా చూసుకుంటూ మరి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మూత పెడదాం మంచిగా. ఇంకా నిమ్మకాయ ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఇంకా నిమ్మకాయ పిండి స్పూన్తో తిందాం. మరి నేను మళ్ళీ చేతి కడుక్కోవాలి. ఇంకా మన పోహా బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా రెడీ అయింది. ఇంకా ఇప్పుడు మా వారికి ఇచ్చి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మరి హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం పార్లర్లో ఉన్నాం. రేపే కదా పగలు లంచ్ తర్వాత నేను పార్లర్కి వచ్చిన. ఇంకా ఫ్రెండ్ కూడా వచ్చింది. అయితే ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం, తనకు మళ్ళీ ఫ్రెండ్ కాల్ చేసింది. ఇక నేను నాకైతే గోరింటాకు తీసుకురమ్మంటే తెచ్చింది. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, ఇంకా ఫ్రెష్ గోరింటాకు. రేపు ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా, తెమ్మంటే తెచ్చి చూడండి. తాజా మైదాకు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇదంతా కాడలు అవన్నీ తెంపి పెట్టుకోవాలని అనుకుంటున్నా. అయితే ఫ్రెష్ మైదాకు ఈ ఆషాఢంలో పెట్టుకోవాలంటారు కదా, ఇక అందుకనే తెమ్మంటే ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పుడైతే పార్లర్లో ఉన్నాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మనం మైదాకు పెట్టుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట వేసుకుంటూ ఇవన్నీ తీస్తున్నా. ఇవన్నీ తీస్తే తొందరగా మిక్సీ వేసుకొని పెట్టుకోవచ్చు అని. అయితే ఈ సీజన్లోనే ప్రత్యేకించి ఎందుకు పెట్టుకోవాలంటారంటే, ఎక్కువసార్లు ఆడవాళ్ళు నీళ్ళల్లో నానుకుంటూ పని చేస్తారు కదా. ఈ సీజన్ కూడా ఎప్పుడు తడితడిగా ఉంటుంది కాబట్టి, పాతకాలంలో ఎక్కువ పనులు ఉండేవి కాబట్టి కాళ్ళు పల్గుళ్ళు అట్లాంటివి పెచ్చడం అట్లాంటివి అవుతాయి. వ్యవసాయ పని చేసే వాళ్ళకైతే చాలా అవుతాయి, అట్లా ప్రాబ్లం ఉంటుందని గోరింటాకు పెట్టుకోమనేటోళ్ళు. ఇక మనకి ఇప్పుడైతే ఏం లేదు కానీ ఆచారం అట్లనే వస్తుంది కాబట్టి, ఒక మనకు కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి లేడీస్కు పెట్టుకుందామని పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు పోషమ్మ బోనాలు స్టార్ట్ అయితే ఇక ఈ మనకు నెక్స్ట్ వీక్ నుండి అదే ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆషాఢంలో కంపల్సరీ మనం మైదాకు పెట్టుకోవాలి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వేడిని తీసేస్తుంది అంటారు. ఇంకా అందంగా కూడా కనిపిస్తుంది, ఒక సంతోషం కూడా అనిపిస్తుంది. ఈ మొత్తానికి నేను మైదాకు పెట్టుకుంటున్నా. ఇంకా ఇట్లా మైదాకు పెట్టుకున్నది ఇంత కలర్ అయితే వచ్చింది. ఒక 2 గంటలు ఉంచుకున్నా అంతే. ఇంకా బాగా ఉంచుకున్నా మనకి బ్లాక్ అవుతుంది. ఈరోజు అమావాస్య, అమావాస్య సందర్భంగా మనం కడుపులు అలంకరించుకున్నాం. కోకిల చూడ హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు అమావాస్య సందర్భంగా ఆషాఢ మాసం, ఇంకా అమావాస్య నుండి ఆషాఢ మాసం అంటారు కదా, మనం ఇల్లు అయితే అలంకరించుకున్నాం. ఇక ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఇంకా అలంకరించుకోవడానికి పూలు అయితే ఇవన్నీ కూడా మన ఇంట్లో అయ్యాయి కాబట్టి ఎక్కువ లేకుండా కొన్ని ఉన్నా కూడా మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక చూడండి, వినాయకునికి గరిక, తులసి, మన చెట్టుకు కాసిన జామకాయ, ఈరోజు అమ్మవారికి తాంబూలం వేయడానికి అమలపాకులు,
తర్వాత ఈ మైదాకు ఇదొకటైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చిన ఆషాఢ మాసం కాబట్టి ఇక తులసి ఇక మన ఇంట్లో పూసిన పుష్పాలు రెండు మూడు ఒకటి రెండు నాలుగు ఐదు రకాలు ఉన్నాయి. ఇక ఈ పుష్పాలతోటి నేను పూజ చేస్తా అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇక పూజ ప్రత్యేకమైన పూజ ఉంటుంది ఈ నెల మొత్తం అమ్మవారి ఏ దేవాలయాలైనా సరే మనం అవన్నీ చేయలేకపోయినా మన ఇంట్లో మన అమ్మవారికి వాళ్ళతో అభిషేకం చేసుకొని కుంకుమ గంధం అలంకరించి ఇక తాంబూలం సమర్పిద్దాం లలిత సహస్రనామాలు చదువుకోవాలని అనుకుంటున్నా. సరే మరి ఇప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ చేసేస్తా, వీలైతే లాస్ట్కి హారతి ఇచ్చేటప్పుడు చూపిస్తా. హలో అండి, నేను అరుణ ఆనందగిరి. ఇప్పుడు మన పూజ అయింది. ఆ పూజ రూమ్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇక పూజ అయింది. సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లోపలికి ఇంకా ఆషాఢమని మైదాకు పెట్టుకున్నా కదా, ఇంకా నేను 24 గంటల తోముడు కడుగుడు ఇదే పనే నాకు. ఒక రోజుకి ఇట్లా అయిపోయింది. ఇంకా సరే మరి ఆచారం కాబట్టి పెట్టుకున్నాం, ఇంకా పని అంటే కంపల్సరీ కాబట్టి అది తర్వాత ఎట్లా మారుతుంది అనేది ఆలోచించద్దు. ఇక ఇంట్లో లోపలికి వెళ్ళి వంట చేద్దాం. మరి ఇప్పుడైతే ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెష్ వంకాయలు మా తమ్ముడు వాళ్ళు బంగ్లా పైన పెట్టిండ్రు, ఇప్పుడు మా నాన్న తెచ్చిండు. ఇంకా వీటితోటి మనం సాంబార్కు బెండకాయలు టమాటాలు క్యారెట్ అన్నీ వేసుకొని సాంబార్ చేసేసుకుందాం. మరి అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మన వంట వచ్చారు ఒక పప్పు చారు అంటారు, సాంబార్ అంటారు, రకరకాల పేర్లతో పిలిచిన అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకునే సాంబార్. ఆల్రెడీ రైస్ అయింది, లైట్గా జీలకర్ర వెల్లుల్లిపాయలు 4 వేసిన, వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ వచ్చినాయి అన్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసిన, కొత్తిమీర మెంతి కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టిన. అవి ఇప్పుడు వేద్దాం కొంచెం ఇది నూనెలా కొంచెం ఫ్రై అయితే పప్పు చారు తొందరగా మసులుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్నీ కట్ చేసి పెట్టిన, వీటిని కూడా వేసి మూత పెడితే అయిపోతుంది. ఉప్పు కారం పసుపు మూడు వేసుకుందాం. సో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మంచిగా ఉమ్మగిలినాయి. ఇక మన కొత్త కారం కొత్త కారం కాబట్టి కలర్ బాగా వస్తుంది, అందుకని కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. మరి రెడ్ కలర్ ఉంటే కూడా అట్లా బాగా కారం ఉందేమో అని భ్రమ అనిపిస్తే నాకంటే తెలిసే ఉంటుంది, కానీ పిల్లలకు ఎక్కువ కారం అయిందన్న ఫీల్ ఉంటుంది, అందుకని కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నామంటే పసుపు మనం ఎంత వాడితే అంత మంచిది కాబట్టి దాంతో మనకు వేరే నష్టం ఏముండదు. ఇక మనం ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ఫిల్టర్ అది సౌండ్ వస్తుంది, నీళ్ళు ఫిల్టర్ కావాలని ఆలోచించిన నేను. ఇక పప్పు వేద్దాం, పప్పు వేసి ఒక 2 నిమిషాలు ఆగి ఈలోపు నేను చింతపండు రసం రెడీ ఉంది అది వేస్తా. ఇక రెడీ చేసి పెట్టిన చింతపండు రసాన్ని దీన్ని వేసేద్దాం. అయితే చింతపండు రసం వేసిన తర్వాత దీనిలో లైట్గా మనకు బెల్లం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కు నేను పప్పు ఆల్రెడీ కొంచెం పప్పు తీసి పెట్టిన ఆ పప్పులాగును మళ్ళీ పప్పు చారులో కూడా లైట్గా పోపేస్తా వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్రతో. అంతే, ఇక్కడ చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయలు పేస్ట్ దంచింది. ఇక ఇది వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక ఇది పాతకాలం స్టైల్, ఇంకా అది పప్పుల గుడుంచుతా కాబట్టి జీలకర్ర వెల్లుల్లిపాయల ముద్ద కొంచెం ఎక్కువ వేసిన పప్పులు వేసిన. ఇంకా ఇప్పుడు మనం ఇది మసులుతుంది ఈలోపు, ఇంకా వేరే పనులు ఉన్నాయి చూద్దాం. ఇంకా పప్పు చారు అయితే మసలడం స్టార్ట్ అవుతుంది.
జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచేయడం వల్ల ఒక కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పు చార్ల పోపేసిన పోపేసిన తర్వాత ఇంకా పప్పులో కూడా వేసేసిన ఇప్పుడు ఒకటి నిమిషం పప్పును వేడి చేసి బంద్ చేస్తా. నాకు అట్లా అలవాటు. ఇక మన పప్పు చారు కూడా ఉడికింది కాబట్టి తీసేసి పాపడా వేసుకుందాం. మనం తయారు చేసుకున్న సూజీ వడియాలు ఉన్నాయి కదా అవే. ఇక పప్పు చారు ఉంటే కొంచెం వడియాలు ఇవ్వని మళ్ళీ వాళ్ళు అడగాల్సి కంపల్సరీ అడుగుతారు ఇంకా ఎట్లా. అయితే పోపేసేటప్పుడు నేను రెండు స్టవ్లు బంద్ చేసేస్తా. ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ బంద్ చేద్దాం. తర్వాత పాపడ చేద్దాం. ఇక్కడ చూడండి గోధుమ రవ్వ ముంబై రవ్వ అంటాం కదా దాంతో సూజీ వడియాలు. ఇక ఇవైతే మనమే తయారు చేసుకున్నాం. ఇక మనం చార్ధామ్ యాత్ర వెళ్ళే ముందు చేసిన అంటే రెండు మూడు సార్లు చేస్తే సమ్మర్లా అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇవి చేసిన అయితే ఓన్లీ మార్నింగ్ ఇప్పుడు పప్పుచారు ఉంది కాబట్టి మార్నింగ్ ఇది చేస్తా. నైట్లా ఆమ్లెట్ చేస్తా పప్పుచారు ఉన్నప్పుడు. ఇక ఏదైనా కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించొద్దని అనిపిస్తుంది. కాకపోతే ఇక పిల్లలు ఇవన్నీ పట్టించుకోరు కదా. ఇక మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి వాడు కంపల్సరీ అడుగుతాడు. చేద్దాం మరి ఇవి ఇప్పుడు మనకు రెండు మూడు తింటాం కదా అంతకంటే ఏదైనా అతి బాగుండదు అందుకని లేవనకుండా కొన్ని అయితే చేద్దామని చూస్తాను. నేను దాదాపుగా ఇట్లాంటివి అన్నీ అవాయిడ్ చేస్తా. ఇంట్లో ఉండాలి కదా సమ్మర్లో అందరు చేసుకుంటూ కాబట్టి చేసిన ఇవైనా చాలా అయితే మనం ఫ్రై చేసేసరికి. ఇంకొకసారి ఇవి మనకు మిగిలిపోతే మళ్ళీ నైట్లో తింటాం కదా అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి అట్లా అవసరం అనుకుంటే మళ్ళీ నైట్లో చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు నేను పప్పు చారు ఉన్నప్పుడు ఆమ్లెటే చేస్తాను నైట్లో. ఈరోజు అమావాస్య ఇంకా ఇవన్నీ నియమాలు నా వరకే. ఇంకా పిల్లలు మా వారు అయితే ఏ రోజైనా అన్నీ తింటారు. సరే మనం పప్పు చారుకు ఆల్రెడీ మసులుతుంది కాబట్టి ఇది దాచి పెట్టుకొని ఈ పాపడాలు తయారు చేద్దాం. చేసిన తర్వాత లంచ్ చేసి పార్లర్కి వెళ్తాం. మరి మన పాపడాలు అయితే రెడీ అవుతున్నాయి. నేను నూనె ఎక్కువ వేస్ట్ చేయొద్దని ఉద్దేశంతో ఒక్కొక్కటి వేసి చేస్తా. ఎవరైనా ఒక్కొక్కటి వేస్తారు ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడద్దు అనే ఉద్దేశంతో నేను ఇట్లా చేస్తాను. 12:30 అవుతున్నట్టున్నది. ఇంకా ఇంకొక పావు గంట అయితే లంచ్ చేద్దాం. మరి లంచ్ చేసిన తర్వాత పార్లర్కి వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి కొత్తది కూడా తీసిన. ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయ కారం. ఇంకా మనకి ఎన్ని కూరలు ఉన్నా కానీ దీంతో ఒక ముద్ద తింటే ఆ రుచి ఇంకా అన్నిటికంటే బాగుంటుంది. ఇంకా మన పాపడాలని ఇంకా పప్పుచారు పప్పు పెరుగు ఇది మన వేడి అన్నం కూరలు అయితే రెడీగా ఉన్నాయి. 1:30 అవుతుంది. కాకపోతే నాకు ఆకలి అయితే లేదు. ఒక పని ఉంది అది కూడా వేసుకొని వస్తా. గంజేయాలనుకుంటున్నా సారీస్కి. మళ్ళీ ఇంకా ఎండబోయిందంటే వేయలేము. వేసేసిన తర్వాత లంచ్ చేసి మరి రెడీ అయ్యే ఉన్నా ఆల్రెడీ. ఇంకా మా వారు కోర్టు నుండి వస్తారు. వచ్చిన తర్వాత నేను పార్లర్కి వెళ్తా. ఇది విషయం. మరి అరుణానందగిరి ఇప్పుడు మనం పార్లర్లో ఉన్నాం. అయితే పగలు లంచ్ తర్వాత వచ్చిన ఇంకా ఇప్పుడు 4:30 అవుతుంది. నేను ఎక్కువసార్లు నేను లంచ్ తర్వాతనే వస్తా. వచ్చేవాళ్ళు కూడా పగలే వస్తారు. ఎక్కువ ఫ్రీ టైము లేడీస్కి ఎక్కువ పగలే ఉంటుంది కాబట్టి పగలేస్తారు. కొందరు స్టూడెంట్లేమో ఈవినింగ్ కాలేజ్ తర్వాత వస్తారు. ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత నేను వెంటనే షూట్ చేద్దాం అనుకున్నా. కొంచెం ఇంటి నుండి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటాం కదా. కాకపోతే ఇంకా పని ఉంది కాబట్టి మర్చిపోయినా. ఇంకా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇది కూడా మనకు ఓన్లీ క్లిప్ ఒక క్లిప్ ఉండడానికి అంతేగాని ఇంకా పార్లర్కు రావడం ఇక్కడ ఏదో ఏ వర్క్ ఉన్నా చేసుకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి మైదాకి ఇట్లా కలర్ 1 డేకి ఇట్లా అయిపోయింది నా చేతి అయితే. సరే మరి ఇప్పుడు 7 దాకా నేను పార్లర్లోనే ఉంటాను. మరి ఈరోజు అయితే ఇంత నెక్స్ట్ రేపు ఒక మంచి విడతటి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే బాయ్.